హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు నూట ముప్పై గజాల ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూపించబోతున్నాను ఇది పెందుర్తి సుజాత నగర్లో ఉందండి అండ్ ఈ హౌస్ అనేది మనకి టూ రోడ్ కార్నరు అంతేకాకుండా మనకి త్రీ సైడ్స్ ఎలివేషన్ అనేది మనకి ఇచ్చారు చూసారు కదా ఇటువైపు అంటే ఈస్ట్ వైపు సౌత్ వైపు వెస్ట్ వెనకాతల రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు కూడా నేను చూపిస్తాను ఇప్పుడు చూ మెయిన్ రోడ్డు అనేది ఎలా ఉందో చూడండి సో ఇక్కడ మనకి గేట్ అనేది వస్తుంది అంటే సౌత్ వైపు మనకి గేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆల్రెడీ గేట్ కూడా రెడీ ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మనం వెస్ట్ రోడ్ ఎలా ఉందో చూద్దాం సో ఇది ఆ వెస్ట్ రోడ్ ఓకే వెస్ట్ అండ్ సౌత్ రోడ్స్ అండి మనకి ఫేసింగ్ మాత్రం అంటే మెయిన్ డోర్ ఫేసింగ్ మాత్రం మనకి ఈస్ట్ వైపు ఇచ్చారు చూసారు కదా రోడ్ ఇది ఈ హౌస్ అనేది మనకి సుజాత నగర్లో ఉందండి త్రీ సైడ్స్ మనకి ఎలివేషన్ అనేది కనిపిస్తుంది చూసారు కదా కంప్లీట్ త్రీ సైడ్స్ మనకి ఎలివేషన్ కనిపిస్తుంది అండ్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం సో ఆ ప్లేస్లోనే మనకి సౌత్ వైపు గేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు సెల్లర్ చూస్తే మనకి చాలా స్పేసియస్గా ఉంది కదా దీని సైజ్ అనేది మనకి నూట ముప్పై గజాలండి దీనికి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను నెంబర్స్ అనేవి నేను బిల్డర్స్ ఎందుకు ఇవ్వట్లేదంటే కొంతమంది నాకు ఇవ్వద్దని చెప్తున్నారు సో నా నెంబర్కి కాల్ చేస్తేనే నేను డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అంతేకాకుండా డిస్క్రిప్షన్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి పెడుతున్నాను ఫ్రెండ్స్ సో ఇక్కడ చూస్తే మనకి సెల్లర్లో ఒక సంపు అండ్ ఈ సంప్ అనేది వాటర్ స్టోరేజ్ కండి అండ్ ఇంకోటి ఉంటుంది చూడండి ఇంకో గొయ్యి కనిపిస్తుంది ఇది మనకి ఇంకుడు అండి ఓకే వాటర్ది ఇంకుడికి సో ఇక్కడ చూస్తే మనకి గేట్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంది కొంత వర్క్ అనేది పెండింగ్లో ఉంది బట్ మొత్తం పెయింట్స్ అనేవి అయిపోయింది ఇక్కడ గ్రిల్స్ కానీ లేకపోతే ఎంట్రన్స్ డోర్ కానీ అలా యూపీఎస్సీ విండోస్ ఇలా చిన్న చిన్న బ్యాలెన్సెస్ అనేవి వీళ్ళు పెట్టారు ఆల్రెడీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక వన్ మంత్ గ్యాప్లో ఈ వర్క్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇది ఈస్ట్ వైపు మనకి ఎంట్రన్స్ బిల్డింగ్స్ చూసారు కదా సుజాత నగర్లో ఉందండి ఇది బిల్డింగ్స్ చాలా ప్లేస్లు కూడా ఖాళీగా ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తే మనకి ఎంట్రన్స్లో టేక్ డోర్ అండ్ టేక్ విండోస్ వస్తాయండి విత్ గ్లాసెస్ అండ్ రైట్ సైడ్ మనకి ఒక త్రీ పాయింట్ ఫైవ్ సెట్ బ్యాక్ కూడా వదిలేరు స్పేస్ కూడా చాలా బాగుంది అండ్ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం హాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇట్లా కనిపిస్తుంది ఆల్రెడీ చెప్పాను కదా చిన్న చిన్న బ్యాలెన్సెస్ అయితే వదిలేసారు పెయింట్స్ అనేవి వీళ్ళు సింగిల్ కోటింగ్ అయితే వేసేసారు అండ్ లాస్ట్లో సెకండ్ కోటింగ్ కూడా ఇస్తారు ఇక్కడ మనకి నార్త్ వైపు డోర్ అండి ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇది డైనింగ్ ఏరియా వస్తుందండి డైనింగ్ ఏరియాకి అటాచ్డ్ మనకి యూటిలిటీ పాయింట్ వాషింగ్ మిషన్ పాయింట్ అండ్ పక్కనే మనకి లెఫ్ట్ సైడ్ చూసారు కదా ఇది కిచెన్ కిచెన్ టైల్ కాన్సెప్ట్ అయితే ఇట్లా కనిపిస్తుంది కిచెన్లోనే వీళ్ళు మనకి పూజా గది కూడా అరేంజ్ చేస్తారు అది చూసారు కదా అక్కడ ఈస్ట్ వైపు పూజా గది వస్తుంది సో ఒకసారి మనం మిగతా బెడ్రూమ్స్ కామన్ వాష్రూమ్ ఎలా ఉందో చూద్దాం ఇది చైల్డ్ బెడ్రూమ్ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు సో ఇది ఇండియన్ బేసిన్ అరేంజ్ చేశారు సో ఒకసారి చైల్డ్ బెడ్రూమ్ డిజైన్ ఎలా ఉందో చూద్దాం చూసారు కదా చైల్డ్ బెడ్రూమ్ కూడా స్పేసియస్గానే ఉంది మీకు యూపీఎస్ విండోసు లామినేటెడ్ డోర్సు ఇలాంటివి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అవి కూడా మీకు వెంటనే వేసి ఇచ్చేస్తారండి సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ డిజైన్ దీనికి మాత్రం వీళ్ళు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ వాష్రూమ్ మాత్రం చాలా పెద్దగా వచ్చింది అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చిన్న సెట్ బ్యాక్ అనేది ఉంది చూసారా ఇక్కడ మనకి వెస్ట్ వైప్ రోడ్ అండి ఇది సో ఇదండి నూట ముప్పై గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ దీనికి రెండు వైపులా మనకి రోడ్స్ అనేవి ఉన్నాయి సౌత్ అండ్ వెస్ట్ ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ